ఎక్కువ స్థానాలు వచ్చినా సరే రాజకీయ పార్టీకి కాస్తంత ఇబ్బందే ఆ విషయం వైఎస్ఆర్సీపీని చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ల వరకు వరుసగా ఎక్కడ చూసుకున్నా సరే ఇబ్బంది దీనికి తోడు అసంతృప్తులు పెరిగిపోతున్నారు పార్టీలో రెబల్స్ సంఖ్య పెరిగిపోతుంది వాళ్ళను బొజ్జుగించే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా సరే ఏదో ఒక ఇబ్బంది అయితే వెంటాడుతూనే ఉంది వైఎస్ఆర్సీపీని అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి అసంతృప్తులకు ఈ రెబల్స్ని బుజ్జగించే విషయంలో పక్క ఆయన ప్రధానంగా సామాజిక సమీకరణాల విషయంలో కూడా ఇక్కడ వెనక్కి తగ్గట్లేదు సామాజిక వర్గాల విషయంలో వాళ్ళకి అందించే తోడ్పాటు విషయంలో కూడా ఎవరికి వాళ్ళకి అయితే ఇక్కడ ఈ మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల్లో సంబంధించి ఆయన తాజాగా కొన్ని ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు కొత్త సవరణలతో ఇప్పుడు కార్పొరేషన్లకి ఇద్దరు డిప్యూటీ మేయర్లు మున్సిపాలిటీలకి ఇద్దరు వైస్ చైర్మన్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు దీనికి సంబంధించి ఆమోదం కూడా లభించింది అయితే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా అయిపోయాయి ఆల్రెడీ మేయర్ డిప్యూటీ మేయర్లు ఎంపిక అయిపోయింది చైర్మన్ వైస్ చైర్మన్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక వైస్ చైర్మన్ ఇంకొక డిప్యూటీ మేయర్ పదవులు మాత్రం ఇప్పుడు రాబోతున్నాయి ఇక్కడ ప్రధానంగా కోటా ప్రకారం కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు అంతకు మించి పదవులు ఇచ్చి సంక్షేమ ప్రభుత్వానికి అసలు సిసలు అర్థం చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే సమయంలో అసంతృప్తుల ఆవేదనను ఆయన పట్టించుకోలేదు అనే ముద్ర కూడా ఉంది అంటే రిజర్వేషన్లతో పదవులు కోల్పోయిన సీనియర్లు సైతం ఇప్పుడు వైస్ చైర్మన్ లేదా డిప్యూటీ మేయర్ పదవులు అని చెప్పి ఆశించి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది మేయర్లు అవుతామనుకొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కేవలం దీనివల్ల అంటే ఈ కోటా ప్రకారం కాకుండా వాళ్ళకి బీసీ ఎస్టీ ఎస్టీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశం వల్ల ఆశించి భంగపడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారు ప్రధానంగా అయితే ఇప్పుడు దీని వరకు ఈ ఆర్డినెన్స్ రావడం వల్ల వీళ్ళందరికీ ఎవరైతే ఆశించి భంగపడ్డారో వాళ్ళలో కొంతమందికి న్యాయం జరిగే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం కార్పొరేషన్కు ఒక డిప్యూటీ మేరు మున్సిపాలిటీకి ఒక వైస్ చైర్మన్ ఎన్నుకోవాలి ప్రస్తుతం దీన్ని సవరించి కార్పొరేషన్కు అదనంగా ఒక డిప్యూటీ మేరు మున్సిపాలిటీకి అదనంగా ఒక వైస్ చైర్మన్ అంటే ఇంకా ఇంతవరకు పదవులు పంపకాలలో ఏమైనా ఉంటే పదవీ కాలాన్ని చెరుసగం గతంలో పంచిపెట్టేవారు రెండున్నర ఏళ్ళు ఒక ఒకళ్ళకి రెండున్నర ఏళ్ళు ఒకళ్ళకి అలా పంచిపెడితే ఏమవుతుందంటే తొలి ఫస్ట్ ఎవరైతే పదవిలో కూర్చుంటారో వాళ్ళకి లాభం చేకూరుతుంది తర్వాత అసలు పదవి వస్తుందో లేదా అసలు కౌన్సిల్లో ఎలాంటి విభేదాలు వస్తాయి ఎలాంటి భేదాభిప్రాయాలు వస్తాయని తెలిసి వాళ్ళకి అవకాశం దక్కలైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకే అవన్నీ సజావుగా సాగవు కాబట్టి ఏకంగా డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్ల పదవుల్ని పెంచే ఆర్డినెన్స్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఒక రకంగా అసంతృప్తులను కొంతవరకు బుజ్జగిందేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుంది అనేది అలాగనే పూర్తి స్థాయిలో అందరికీ ఇది ఉపయోగపడట్లేదు అంటే సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో మొత్తానికి అసంతృప్తులకి అయితే ఒక దారి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త ఆర్డినెన్స్ ద్వారా ఇది ఒక రకంగా మెచ్చుకోవాల్సిన అభినందించదగ్గ విషయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి